Hi guys, welcome to Kiran Tech Subjects. So, iroju arithmetical ability lo today's topic is LCM and HCM. So, LCM ante emi, HCF ante emi ante, LCM ante least common multiple, HCF ante high common factor anamata, highest common factor. Okay? LCM ante least common multiple. HCF अंटे highest common factor, okay? Highest common factor. LCM, HCF नेनु ये numbers की चेप्तानु अंटे digits की, अदे numbers, digits or numbers, or fractions, decimals, స్కీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్, ఓకే? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్, ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అనేది నేను చెప్తాను. మనం లెటర్స్ కన్సిడర్ గివెన్ నెంబర్స్ ఆర్ 4, 8, 12. సో ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలి గివెన్ నెంబర్స్కి అని అంటే 4, 8, 12, ఓకే? 4 1 is 4, 4 2 are 8, 4 3 are. సో అన్నిటిని మల్టిప్లై చేయాలి. 4 into 1 into 2 into 3, 4 into 2 3 are 6. సో ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ వచ్చి 24 అన్నమాట, ఓకే? నెక్స్ట్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అని అంటే మనకి ఇచ్చిన నెంబర్స్ 4, 8, 12 కదా, ఈ నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి లేదా మల్టిపుల్స్ కనుక్కోవాలి. 4 అనేది ఏ నెంబర్స్తో మల్టిపుల్ అవుతుంది? 1, 2, 4. 8 అనేది 1, 2, 4, 8. 12 అనేది 1, 2, 3, 4, 6, 12. ఇవి మల్టిపుల్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఈ నెంబర్స్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని కామన్ తీసి వాటిలో హైయెస్ట్ నెంబర్ ఏదో అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో దీంట్లో కామన్గా ఉన్నవి 1 కామన్గా ఉంది, సో 1. 2 కూడా కామన్గా ఉంది, 2. 4 కామన్గా ఉంది, సో 4. ఈ నెంబర్స్లో 4 అనేది కామన్గా ఉంటుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ 4. సో ఇచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చూసారు కదా. సో ఇది నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఓకే? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఓకే? దీనికి ఫార్ములా అనేది అప్లికబుల్ అవుతుంది, ఓకే? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్, ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్స్ టు HCF of numerators, okay, and LCM of denominators, okay. Next, LCM of fractions equals to LCM of numerators by HCF of denominator, ఓకే? ఇవి ఫ్రాక్షన్స్ కనుక్కోవడానికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫార్ములాస్ అన్నమాట. వీటిని ఉపయోగించి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని డిటర్మైన్ చేస్తాము, ఓకే? సో వీటిని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? సో మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ కన్సిడర్ చేసాము. 5/6, 10/18, 25/36, ఓకే? దీంట్లో న్యూమరేటర్స్ ఏవండి? న్యూమరేటర్స్ వచ్చి 5, 10, 25, ఓకే? డినామినేటర్స్ వచ్చేవి 6, 18, 36. సో ఈ నెంబర్స్కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది క్యాల్కులేట్ చేద్దాం, ఓకే? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏమండి?
LCM of fraction, LCM of numerator by HCF of denominator. Okay, so LCM of numerator, numerators LCM cheyali numerators ki, each numerators evi 5 alam. ఇప్పుడు ఈ త్రీ నెంబర్స్ ఫైవ్తో మల్టిప్లై అవుతాయి కాబట్టి ఫైవ్ వన్ ఇస్ ఫైవ్, ఫైవ్ టూ జా ఫైవ్, ఫైవ్ జా. సో ఎల్సిఎం కనుక్కుంటున్నాం. ఫైవ్ వన్ ఇస్ ఫైవ్ ఇంటూ వన్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్. ఓకే, ఫైవ్ టెన్. ఓకే, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఈక్వల్స్ టు 50. ఓకే, 50 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో 6, 18, 36 వీటికి ఫ్యాక్టర్స్ రాయాలన్నమాట. ఓకే, వీటికి ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 1, 2, 3, 6 వీటికి 18కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6 తర్వాత 9 కూడా వస్తుంది ఫ్యాక్టర్. సో నెక్స్ట్ 36, 1, 2, 3 తర్వాత 6 తర్వాత. సో మనకి ఇక్కడ వరకు కామన్గా రా, తర్వాత కామన్గా వస్తే రాసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అనుకునే వాళ్ళు, ఇక్కడ మనకి 6 వరకే ఉంది కాబట్టి నేను ఇక్కడ 6 వరకే రాశాను. సో తర్వాత కూడా రాసుకోవచ్చు 12 కానీ, తర్వాత వచ్చే ఫ్యాక్టర్స్ అన్నింటినీ రాసుకోవచ్చు, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ రాయట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ కామన్గా ఉన్నవి తీయాలి. అన్నిట్లో కామన్గా 1, 2, 3, 6 అనేవి కామన్గా ఉన్నాయి. సో దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది? 6 కాబట్టి 6 పెడుతున్నా. సో ఆన్సర్ వచ్చి హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ వచ్చి 6 అన్నమాట. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ వచ్చి 50. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ వచ్చి 6 అన్నమాట. సో దీన్ని మనం ఏమన్నా క్యాన్సిల్ అయ్యేవి ఉంటే అంటే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 2తో క్యాల్కులేట్ చేసిన 2 3 2 2 5. ఓకే, 25/3. ఓకే, ఇది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఓకే, మళ్ళీ ఇప్పుడు న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. న్యూమరేటర్స్ ఏవి? 5, 10, 25. వీటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 5, 10, 25 అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 5 వీటికి వచ్చి 1, 2, 5 తర్వాత 1, 5, 25 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో వీటిల్లో హైయెస్ట్ ఇచ్చిన ఈ మనం రాసిన ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్గా ఉన్న చేయాలి. అన్నిట్లో కామన్గా ఏముంటుంది? 1, 5. సో వీటిల్లో హైయెస్ట్ ఏది? 5 కాబట్టి హెచ్సిఎఫ్ న్యూమరేటర్స్ వచ్చి 5 అన్నమాట. ఇక్కడ 5 రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్, డినామినేటర్స్ ఏవేవి? 6, 18, 36. 6, 18, 36కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. సో మళ్ళీ 2 3 2 9. ఓకే, 2 18. ఓకే, నెక్స్ట్ 3 1 3 3 3 9. 3 6 18. మళ్ళీ 3 3 1 అలానే వస్తుంది. 3 1 3 3 2. సో 2 × 3 × 3 × 1 × 1 × 2. సో 6 3 2 18 × 2. సో 36. ఎల్సిఎం ఆఫ్ 6, 8, 18, 36 ఈక్వల్స్ టు 36 అన్నమాట. 5/36. ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఆన్సర్ ఇలాగే వచ్చేసింది. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా కనుక్కోవాలో చూసారు కదండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఫార్ములా వచ్చి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అండ్
HCF of fractions వచ్చి HCF of numerator by LCM of denominator. మనకి ఈ టూ ఫార్ములాస్ తెలుసాయి అని అంటే మనం LCM HCF of fractions కనుక్కోవచ్చు. నెక్స్ట్ డెసిమల్స్ ఎలా కనుక్కోవాలి అంటే ఓకే HCF అండ్ LCM of ఓకే డెసిమల్స్ అన్నమాట డెసిమల్స్. ఇప్పుడు మనం లేటెస్ట్ కన్సిడర్ 0.4, 0.8, 0.12 ఇలా ఇచ్చారనుకోండి, వీటికి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఎలా కనుక్కుంటారు అనే డౌట్ అవసరం లేదు. వీటిని మనం అస్యూమ్ చేసుకోవాలి, ఎలా 4, 8, 12 అని అస్యూమ్ చేసి వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఫార్ములా అయిపోతుంది క్యాల్కులేషన్. సో ఇది క్యాల్కులేషన్ ఎలా చేయాలో తెలుసు కదా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసి దానికి తగ్గట్టు మనం ఫ్రాక్షన్ చేసి ఆన్సర్స్ మార్క్ చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ నెంబర్స్కి ఎలా కనుక్కోవాలి, ఫ్రాక్షన్స్కి ఎలా కనుక్కోవాలి, డెసిమల్స్కి ఎలా కనుక్కోవాలి చూసారు కదా. బట్ మనకి ఫార్ములాస్లో కొన్ని ప్రాబ్లమ్స్లో కొన్ని బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని కొన్ని ఉంటాయన్నమాట. ఎలా అంటే ఒక నెంబర్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఇచ్చి నెంబర్స్ కనుక్కోమండం కానీ, నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ కనుక్కోమంటే తెలుసు కానీ మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చి నెంబర్స్ కనుక్కోమంటే వాటికి మన దగ్గర ఫార్ములాస్ చెప్తాను చూడండి. ఓకే ఓకే వాటికి ఫార్ములాస్ వచ్చి ఫార్ములాస్ అన్నమాట, ప్రాబ్లమ్ బేస్డ్ ఫార్ములాస్, ప్రాబ్లమ్ బేస్డ్ ఫార్ములాస్ అన్నమాట. ఓకే ఓకే వీటికి ఫార్ములాస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చి నెంబర్స్ కనుక్కోమన్నప్పుడు ఇది ఫార్ములా అవుతుందన్నమాట. ఒకవేళ నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నా ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమన్నా మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎలా ఇస్తాడు ప్రాబ్లమ్స్ అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్. ఓకే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ బై హెచ్సిఎఫ్. ఓకే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చి మనకి ఎల్సిఎం ఆఫ్ అంటే ప్రోడక్ట్ ఇచ్చి నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటే ఇది ఫార్ములా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఓకే టూ నెంబర్స్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ బై ఎల్సిఎం. సో దీస్ ఆర్ ద త్రీ ఫార్ములాస్ ఫర్ ప్రాబ్లమ్. ఈ త్రీ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది అడుగుతున్నారు. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేస్తాను. మనకి ఈ ప్రాబ్లమ్స్ నేను నెంబర్ సిస్టమ్స్ అండ్ అలాగే హెచ్సిఎఫ్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో అందుకు నెంబర్ సిస్టమ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఒకే వీడియోలో ప్రాబ్లమ్స్ చేసేస్తాను. ఆల్మోస్ట్ 15 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 15 ప్రాబ్లమ్స్ ఒక్కో ప్రాబ్లం ఒక్కో మెథడ్ పెట్టి చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోలో కామెంట్ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్ కానీ మీకు ఇది అర్థం కాలేదు అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ.